బాలయ్య ఎన్టీఆర్ రాజకీయ వారసుడైతే చంద్రబాబు చెంకలో ఎలా ఉంటాడు? ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పైసా వసూలు చిత్రం విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పదమైన కామెంట్స్తో పాటు తమ కుటుంబం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ బ్లడ్ వేరని పేర్కొన్నారు. తాము తప్ప వేరే వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేచింది. ఎన్టీ రామారావుతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అనేక మంది హీరోలుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ స్థాపించారు. టీడీపీని ఏర్పాటు చేసే నాటికి రాజకీయ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయని చెప్పాలి. ఢిల్లీ చెప్పుచేతల్లో రాష్ట్రాలు నడుచుకునే పరిస్థితి, కాంగ్రెస్కి తిరుగులేని అధికారం చెలాయించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రాంతీయ అభిలాషలు లేవనెత్తి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వచ్చారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా టీడీపీ ఏపీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఎన్టీఆర్ 1994లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు రూపంలో ఆయనకు వెన్నుపోటు ఎదురైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయన వారసులుగా చెప్పుకుని ఊరేగుతున్న బాలకృష్ణ తదితరులు కూడా ఆయనకు అండగా నిలవలేకపోయారు. నిలవలేకపోవడమే కాదు, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న చంద్రబాబు నాయుడు చెంత చేరారు. ఈ విధంగా బాలకృష్ణ వంటి వాళ్లు కన్న తండ్రికి ద్రోహం చేసిన వారిగా చరిత్రలో నిలిచిపోయారని విమర్శలు ఉన్నాయి. అయితే ఈనాడు బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలు పరిశీలిస్తే ఆయన ఎన్టీఆర్ నట, రాజకీయ వారసులుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించిన తర్వాత టీడీపీని చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో తన నియంత్రణలో పెట్టుకోగలిగారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైన టైంలో అండగా నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా దూరంగా పెడుతూ వచ్చారు. అలా దగ్గుబాటి దగ్గర నుంచి హరికృష్ణ వరకు అలా పార్టీకి దూరమైన వారే. ఇక బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ కుమారుడి కంటే కూడా చంద్రబాబు నాయుడు కుమారుడికి పిల్లనిచ్చిన మామ కోటాలోనే ప్రాధాన్యత ఉంది తప్ప ఎన్టీఆర్ వారసుడిగా అక్కడ ప్రాధాన్యత లేదనేది అనేకసార్లు రుజువైంది. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గుర్తులు లేకుండా చనిపోయాలని చాలా ప్రయత్నాలు చేశారు. పార్టీ సభ్యత్వ రసీదుపై ఎన్టీఆర్ ఫోటో తీసేశారు. ఎన్టీఆర్ను పదవి నుంచి దింపేసిన తర్వాత ఎన్టీఆర్ గుర్తులు లేకుండా చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ బతికుండగా పదవి నుంచి దించేసిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చనిపోయిన తరువాత ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసిన విచిత్రమైన పరిస్థితి ఒక్క టీడీపీలోనే చూస్తాం. ఎన్టీఆర్ నట, రాజకీయ వారసులుగా చెప్పుకుంటున్న వారెవరూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన స్ఫూర్తిని కొనసాగించే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నైజం గురించి ఎన్టీఆర్ కంటే గొప్పగా చెప్పిన వాళ్ళు కూడా లేరు. చంద్రబాబు నాయుడు ఓ పథకం ప్రకారం ఎన్టీఆర్ వారసత్వం అనేది లేకుండా టీడీపీలో చేసుకోగలిగారు. బాలకృష్ణ కుమారుడే తప్ప రాజకీయ వారసుడిగా చెప్పుకోలేం. ఎందుకంటే తన తండ్రిని అవమానించిన వ్యక్తిపై కసి తీర్చుకోవడం సర్వసాధారణం. కానీ బాలకృష్ణ దీనికి పూర్తిగా భిన్నం. ఎన్టీఆర్ని ఈ విధంగా అవమానించిన చంద్రబాబును ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. అనకపోగా ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాడు. ఏపీలో ఎన్టీఆర్ వారసత్వ రాజకీయం ఎక్కడుంది? ప్రస్తుతం నారావారి పాలన ఉంది. ఆ తర్వాత కూడా నారా వారసత్వానికి అవసరమైన పునాదులే పడుతున్నాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను ట్రాక్ తప్పించారు. ఇది చరిత్ర. దీన్ని మర్చిపోయిన బాలకృష్ణ ఏదో సినిమా డైలాగులు చెప్తున్నారు. తనది ఎన్టీఆర్ బ్లడ్ అంటున్నారు. తామే రాజకీయాల్లో రాణించగలమంటున్నారు. తమిళనాడులో ఎంజీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ కాలేదా? అమితాబ్ నిజాయితీపరుడు కాబట్టి ఈ బురదలో ఈదలేక బయటకు వచ్చేశాడు. చిరంజీవి పార్టీ స్థాపించి తనకెదురైన సమస్యల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అంతే తప్ప వీరికి రాజకీయం చేత కాదని చెప్పడం సరికాదు. అయినా గత ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడి సాయంతోనే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందన్న విషయాన్ని కూడా బాలకృష్ణ మర్చిపోకూడదు. ఇది బాలకృష్ణ పరిపక్వత లేకుండా చేసిన వ్యాఖ్యలే తప్ప మరొకటి కాదు. నిజానికి బాలకృష్ణకు ఏమాత్రం బుర్ర ఉన్నా చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరనిచ్చేవాడా అనే ప్రశ్నలు ఉన్నాయి. బాలకృష్ణ వల్ల తమకు గాని తమ రాజకీయ వారసత్వానికి గాని ఎటువంటి ప్రమాదం లేదని, ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం అనే మాటే తలెత్తదనే నమ్మకం కుదిరిన తర్వాతనే చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు ఆ మాత్రమైన చోటు కల్పించారు. ఇవన్నీ మర్చిపోయి బాలకృష్ణ ఏవేవో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుల్లో సినిమాల్లో నిలదొక్కున్నవాడు మాత్రమే బాలకృష్ణ తప్ప ఆయన రాజకీయ వారసుడిగా మాత్రం ఏమాత్రం కాదని చెప్పక తప్పదు.
నిజంగానే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ అయితే చంద్రబాబు నాయుడు ఇంత ప్రశాంతంగా ఎలాగుంటారు? కాబట్టి బాలకృష్ణ మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప సినిమాల్లో మాదిరిగానే సినిమా డైలాగులు నిజ జీవితంలో కూడా వేస్తే ఎలా? ఇప్పటికైనా ఎన్టీఆర్ వారసుడిగా ఉండాలంటే బాలకృష్ణ పోరాడాల్సినది చంద్రబాబుపైనే. అది బాలకృష్ణ వల్ల అవుతుందా?